స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేపడడానికి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మీరే చూశారు, ఇక్కడే నాలుగు రోడ్లు జంక్షన్లో కుప్పల కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టాక్ చేసే పరిస్థితి వచ్చారు. ఇలాంటి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినట్టే కానీ ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది. 85 లక్షల మెట్రిక్ టన్లు డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఎంత పరిపాలన భ్రష్ట పట్టించిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి ఈ సమయంలో ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్లు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు. అన్నట్టు ప్రభుత్వాన్ని ఏమనాలి అర్థం కావడం లేదు. వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థమవుతాయి. దాన్ని నేను చాలా తీవ్రంగా కట్టిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు 1 ఆర్ 2 ఇయర్స్, 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం. అక్కడ నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అంత భ్రష్టు పట్టించారు. ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. పోర్టు చూశాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయలు వర్త పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ని పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి, మొత్తం కలిసి ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్లో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. 45 నిమిషాలు 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, అదే మరి ఇక్కడ కావలసినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రెండోది ఇసుకు కూడా కొరత ఉందని చెప్పారు. అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ, లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది. కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్పూర్ నుంచి కానీ, తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.
మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్ట్గా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం, అది కూడా చేస్తాం. అదే మరి సిటీకి నేను ఇంత మునిపే చెప్పాను, ఆ పనులన్నింటి కమిట్మెంట్ ఉంది, తప్పకుండా చేస్తాం. ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను. మీరు రాలేకపోయారు, దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు, సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు. దగ్గర 2-3 ఏళ్ళు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ని నేను ప్రారంభించిన పోర్ట్ని మళ్ళా మార్చారు. అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, అది విధ్వంసం అవుతుంది. ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితి దీన్ని పూర్తి చేస్తాం, కంటిన్యూ ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. పీపీపీ P4 అది కూడా వర్కౌట్ చేస్తున్న ఆ ఊరిని ఇప్పుడు టేకప్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్లో ఆ ఊరిని టేకప్ చేసి మళ్ళీ రాష్ట్రం అంతా కూడా చేస్తాం. జనవరికి దీనికి లాంచ్ చేస్తాం ప్రోగ్రామ్ని. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నిమ్మకూరు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 4 బెర్తులు ఉంది, అవే కంటిన్యూ అవుతాయి. ఏదైతే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. ఎనివే నేను రివ్యూ చేస్తాను. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు రావాలి, ఏమేమి రాగలుగుతాయని చూస్తాం. ఇప్పుడే బీపీసీఎల్ కూడా ప్రపోజల్స్ పెట్టాం, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ వస్తే క్లారిటీ వస్తుంది. ఒకవేళ వాళ్ళు వస్తే యాంకర్ ఇండస్ట్రీ కింద ఇమీడియట్గా పికప్ అవుతుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం చేయాలన్నా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటాం. ఏమేం కావాలో అన్ని విధాలు ప్లాన్ చేస్తాం. ఇండస్ట్రియలైజేషన్ చాలా అవసరం. అందుకని ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ముందు పోర్ట్ వస్తే చాలా ఇదవుతుంది. ఇప్పుడే మీరు చూసారు నేషనల్ హైవే వచ్చింది, దానివల్ల ఈజీ అయింది. రేపు రాబోయే రేపల్లె వరకు రైల్వే లైన్ కూడా వస్తే కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఈ విధంగా అన్నీ కూడా మచిలీపట్నానికి కనెక్ట్ చేస్తూ మనం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 6 లేన్ అవసరమైతే ఇంకన్నీ 6 కాకపోతే 8 కూడా అవుతుంది. రేపు పోర్ట్ ఇవన్నీ బాగా వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది కూడా వర్కౌట్ చేద్దాం. గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా అసలు దాని గురించి ఏమన్నా అసలు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, హూ గివ్స్ ద పర్మిషన్ టు కన్స్ట్రక్ట్? మీరు ఇప్పుడు మాట్లాడలేదు కదా సార్. అడిగాను సార్, అడిగాం సార్. అప్పుడంతా మీరంతా గమ్మున ఉన్నారు సార్. బికాజ్ ఐ యామ్ నేషనల్ మీడియా, బికాజ్ ఐ డోంట్ కేర్ అన్నీ సరే. మిమ్మల్ని కూడా మాట్లాడలేదు, మీరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు. అందరి మీద మీరు మీరు అప్పటి నుంచి వచ్చి ఉంటే అంత నేను అంత పోరాడి ఉంటే మీరు ఆపారా? ఆపలేకపోయాం కదా. మీరు కూడా దాన్ని ఏం చేయాలో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా. ఏమ్మా కాదు, దీనికోసం కాదు. ఆ రోజు అందరం పోరాడాం, మీరు పోరాడారు, మేము కూడా పోరాడాం, అదే అన్నీ పోరాడాం. తప్పకుండా అది కూడా నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను, నేను తెప్పిస్తాను, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు అవన్నీ కూడా తెప్పి చేంజ్ చేయాలి. డెఫినెట్గా నేను మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా దోచే పరిస్థితికి వచ్చారు, కరెక్ట్ కాదు. ఏం చేయాలని చేస్తాను దీనికి నేను చెప్పాను. చాలా పనాది బెస్ట్ కాలేజ్ ఇది, ఇది కాపాడుకోవాలి. ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. తీసేసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. నేషనలైజ్ కూడా కాదు, ప్రైవేట్ కాలేజీ కూడా కాదు ఇది.